ఈ జగన్ మరి నేనేం చేయాలి? ఇప్పుడు నేను వదిలేశాను ఇవన్నీ చేస్తారు కానీ కానీ అప్పటికీ గౌరవిస్తాను. పుట్టినరోజు అంటే జగన్ గారు బాగుండాలంటాను నిజంగానే అనుకుంటాం. ఏ మనిషి పోవాలని కోరుకోం కదా. ఇన్ని అయిన తర్వాత కూర్చోబెట్టి ఆ వాడే భాష ఉంటుంది చూసారు అతను, పెళ్ళం 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 అంటే నాకే చిరాగ్గా ఉంటుంది. ఇంట్లో బాబు ఇట్లా మాట్లాడతాడు. మనం మాట్లాడుకోం అట్లాగా, మనం అంటామా? అబద్ధాలు వాడాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాగరికత కాదు. దట్టు నువ్వు అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నావు. కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తుంటారు, కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. అలాంటి కూర్చోబెట్టి నేనెప్పుడో నేను డివోర్స్ ఇచ్చి నా పెళ్లి నేను మూవ్ అని అయిపోతే ఇతను నా పెళ్ళిళ్ళు ఇంకా వదలనా? అతను ఇంకా అక్కడ పట్టు కూర్చున్నాడు. నువ్వు పట్టించుకోవాల్సిన నా పెళ్ళిళ్ళ గురించి కాదు, నువ్వు పట్టించుకోవాల్సింది నువ్వు పాలసీల గురించి. పెన్షన్ వెళ్తుందా? అంటే మీరు ఎక్కువ, మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువ వ్యక్తిగత జీవితాలను తవ్వితే ఇప్పుడు ఈ రూమ్లో ఎవరన్నా సపోజ్ నాకు తెలిసి జగన్ మనుషులు ఉన్నారనుకోండి, అలాగే ఎవరైనా పోలీసు కూడా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉంటారు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, మీకు తెలియకపోవచ్చులే నాకు తెలుసు కదా. ఒక ఇద్దరు ముగ్గురు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి నేను చెప్తున్నా, మీ ప్రభుత్వాన్ని చెప్పండి నవరంధ్రాల్లో కెమెరాలు పెట్టడం తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు, అంత పెట్టేశారు. అంటే ఎంత విసుగొచ్చి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? చిదంబర రహస్యం అంటే ఏంటి ఉండదు, ఆకాశం ఓపెన్ చేసి ఏమి ఉండదు, గాలి ఉండదు, బూడిద ఉండదు. అందుకని మరి ఎక్కువ తొక్కేయకండి. మనం కూడా ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి వ్యక్తిగత జీవితంలో ఏముంటుంది, ఏముంటుంది? పొద్దున్నే లేవగానే అందరం కాలకృత్యాలను తీర్చుకుంటాం, చెప్తాం అవన్నీ. పొద్దున్న లేవగానే నేను చిన్నప్పుడు ఏమనుకునేవంటే పేరున్న వాళ్ళందరూ కాలకృత్యాలు తీర్చుకోరు అనుకునేవాడిని. మా అమ్మని అడిగేవాడిని, అమ్మ కాలకృత్యం ఎవరు తీర్చుకోరమ్మండి, నాకు చాలా పెద్ద హీరోలు ఏం మాట తెలియదు మామ. అలాగా ప్రతి ఒక్కడు పెళ్ళి అయితే ఏం చేస్తారు, అందరూ సాధారణ చేసేటి చేస్తారు కూర్చోబెట్టి. పిల్లలకి అంటారు వాళ్ళని కూడా. అంటే ఇదేమైపోయిందంటే సమాజంలో కూడా ఈ రుగ్మత ఉంది. సోషియో పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, జస్ట్ నాట్ ఎట్ పొలిటికల్ లెవెల్, ఈవెన్ సామాజిక పరంగా కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి.